అరవింద్ గారు ఏ హామీలైనా ఏ ప్రభుత్వం అయినా ఒక్కసారి ఇంప్లిమెంట్ చేసిన చరిత్ర ఎక్కడ లేదు సో ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ బాగా వెనకేసుకుంటారు నేను వెనకేసుకుని రావట్లేదు ఒకవేళ నేను మాట్లాడా కాంగ్రెస్ పార్టీని బాగా వెనకేసుకుంటున్నారు నాకు అవసరం లేదు పార్టీని వెనకేసుకుని రావాల్సిన అవసరం లేదు ఇక ఇంకొక పార్టీని తిట్టాల్సినటువంటి అవసరం కూడా విమర్శించాల్సిన అవసరం నేను సైద్ధాంతిక పరంగా ప్రజాస్వామ్య బద్ధంగా మాత్రమే విమర్శిస్తూ ఉంటుంటాను ఆన్సర్ చెప్తా మేనిఫెస్టోలు మేము కూడా రాస్తాం ఏ మేనిఫెస్టోలో ఏదైనా పాయింట్ పోవాలంటే ప్రధానమంత్రి కార్యాలయము మొత్తం ఎక్స్పర్ట్స్ అందరు కూర్చొని ఎకనామికల్గా వయబుల్గా ఉంటుందా లేదా చేయగలుగుతామా లేదా అని కేంద్రం నుంచి వచ్చినాకనే మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం గాలికి మాట్లాడము గాలికి మాట్లాడితే మోసం చేసినట్టు పబ్లిక్ని మీ మిత్రుడు నేను భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ఏదైనా పాయింట్ ఇన్క్లూడ్ చేయాలంటే వీ హ్యావ్ టు గెట్ క్లియరెన్స్ ఫ్రమ్ హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్టర్ సైంటిఫిక్ అనాలిసిస్ ఇదేందుకు గాలిగా నడుస్తుంది ఈ పార్టీ నువ్వు ఇచ్చిన హామీలకి పైసలు ఎక్కడి నుంచి వేస్తావంటే వీళ్ళ వరకు సపోర్ట్ లేదు మీరేమో వెనక వేసుకుంటున్నారు మీ మిత్రుడు రేవంత్ రెడ్డి ఐదేళ్ళు పరిపాలన చేయాలని కోరుకుంటున్నాను మీరు అన్నారు కానీ ఎలక్షన్ల తర్వాత మిత్రుడు చెడు కోరుకుంటావా అదే అదే కానీ మీరే మీ పార్టీయే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రమాదం ఉందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు స్వయంగా రేవంత్ రెడ్డి కూడా అంటున్నాడు అట్లా జరిగే అవకాశం ఏమైనా ఉంది సార్ తెలంగాణ తెలంగాణకు ప్రాబ్లం అది ఒక అభద్రత మనిషి ముఖ్యమంత్రి ఉంటే తెలంగాణ ఆలోచించుకోవాలి అభద్రభా అభద్రతాభావం ఎందుకు ఆయనకి అంటే మీ పార్టీ ఆయన ప్రభుత్వాన్ని కూలగొట్టే అవకాశం ఏమైనా ఉందా స్వయంగా కాంగ్రెస్ నాయకులు మంత్రులే అంటున్నారు మాకు ఏం అవసరం లేదండి మాకు ఉన్నాయి ఎనిమిది సీట్లు మేము ఏం చేసుకుంటాం ఏదో బయట లెక్కలు వస్తున్నాయి బీఆర్ఎస్ నుంచి కొంతమంది కాంగ్రెస్ నుంచి కొంతమందిని తీసుకొని ఇంకేదో మహారాష్ట్ర టైప్ మహారాష్ట్ర టైప్ ఆఫ్లో మా మహారాష్ట్రలో నేను చెప్పిన మీకు ఒక పెద్ద ఐడియాలజికల్ మిస్టేక్ చేసిండ్రు వెళ్ళిపోతారు కార్యకర్త ఓట్లు కూడా ఓటర్లు కూడా వెళ్ళిపోతారు ఇక్కడ కూడా అట్లా నలభై ఎనిమిది సీట్లలో నలభై నాలుగు నలభై ఐదు గెలుస్తాయి అంటారు మీ సర్వేలే చెప్తున్నాయి మీ ఛానళ్ళ సర్వేలు ఎందుకు ఓటర్లు కూడా వెళ్ళిపోతుర్రు బాల్ పెట్టిన పార్టీ కాంగ్రెస్ తోటి కలిసి పనిచేసే కంటే ఆత్మహత్య చేసుకుంటా అన్న బాల్ పార్టీ అది మీరు కాంగ్రెస్ తోటి కలిసి మొత్తం లూటీ చేస్తే ఎట్లా ఉండదు పార్టీ ఓకే అంటే తెలంగాణలో కూడా అట్లాంటి అవకాశం కనిపిస్తుందా మీకు ఫోన్ ట్యాపింగ్ రాష్ట్రాన్ని ఒక కుదుపు కుదిపేసింది అరవింద్ ఫోన్ ఎప్పుడన్నా ట్యాప్ అయిందా మీకు ఎప్పుడన్నా అనుమానం వచ్చిందా అది ఏమో ఏమేమిన్నారో ఏందో ఈ ట్యాపింగ్ లేదో వ్యవహారం ఏందో ప్రభాకర్ రావు అంట ఎడవేంటి ప్రభాకర్ రావు ఎందుకు వెళ్ళిపో వెళ్ళిపోయినట్టే చేసిండని లెక్క కాదు అరవింద్ గారు తెలంగాణలో బీజేపీకి ఎన్ని ఎంపీ స్థానాలు వస్తాయని మీరు భావిస్తున్నారు పదికి పైన వస్తాయి సార్ నేను చెప్తున్నా డిసెంబర్లో నాలుగు నుంచి ఆరు అనుకున్నాము జనవరిలో ఆరు నుంచి ఎనిమిది అనుకున్నాము మార్చిలో ఎనిమిది నుంచి అనుకున్నాము ఇప్పుడు చెప్తున్నా పది పైన వస్తాయి కాంగ్రెస్ విల్ స్ట్రగుల్ టు విన్ ఈవెన్ ఇన్ సౌత్ తెలంగాణ ద వేవ్ ఈజ్ టూ స్ట్రాంగ్ ఇండియా వాంట్స్ మోదీ ఫర్ అనదర్ టర్మ్ ఆర్ మేబీ టూ టర్మ్స్ అండ్ హీస్ అ పర్ఫార్మర్ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ ఏ మీరు ఎవరినైనా అడగండి మోదీకే ఓటేస్తామంటారు ఆల్టర్నేట్ లేదు సార్ ఆల్టర్నేట్ లేదు ఆల్టర్నేట్ లేకపోవడమే మీకు బలం పెరిగింది అనుకోవాలా అది కూడా బలమే రాహుల్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఐదేళ్ళు ఉండాలన్నట్టు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు ఉండాలని మేము కోరుకుంటా ఉంటాం కోరుకోవడంలో తప్పేముందండి